వ్యవసాయ శాఖ ఉద్యోగులకు ఒక ఫోటో తీసుకురా. అక్కడ ఉండు ఇటు ఒకసారి స్టిల్లీ ఫోటో తీద్దాం. ఫోటో కోసం అన్న అన్న అందరు లేబర్ అన్న ఉండు రియా. తీసుకుంటా విపత్కర పరిస్థితులలోనైనా కష్టకాలంలోనైనా పనిచేసే వ్యవసాయ ఉద్యోగుల మీద పోలీస్ జులము. మనం నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రానికి సంబంధించి ఒక వ్యవసాయ అధికారి మరి ఇద్దరు వ్యవసాయ విస్తీర్ణాల అధికారులపై వాళ్ళు పక్క మండల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి కొట్టినట్టుగా కూడా మనకు పత్రికల వార్తలు వచ్చినాయి. మేము కనుక్కున్నాం, సమాచారం కూడా నిజమే. ఒక గెజిటెడ్ ఆఫీసర్ పైన మరియు వ్యవసాయ విస్తీర్ణ అధికారుల పైన పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా అమానవీయమైన సంఘటన ఇది. 2018లో ఎప్పుడో రైతు బంధు మొదలుపెట్టినప్పుడు జరిగిన చెక్కుల కుంభకోణంకు సంబంధించి 1 కోటి రూపాయల విలువ గల చెక్కులు దుర్వినియోగమైన విషయం కేసులో అప్పుడే రెవెన్యూ శాఖ, విజిలెన్స్ మరియు సంయుక్త విచారణ చేపట్టి 2 ముగ్గురు రెవెన్యూ అధికారులను కూడా సస్పెండ్ చేశారు. దానికి సంబంధించి ఫైనల్ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. కానీ ఈలోపు అక్కడ 2018లో పనిచేసిన అధికారి లేనప్పటికీ కూడా అతను పక్క మండలికి పిలిపించి పోలీసు అధికారులు స్టేషన్లో నిర్బంధించి కొట్టడము, వాళ్ళ ఒంటి మీద బెల్ట్ గాయాలన్నీ కనబడడం మాత్రం, వీటన్నిటి మీద మేము డీజీపీ గారికి కూడా ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. రాష్ట్ర స్థాయిలో పోలీసులు కూడా కొంత సంయమనం పాటించాలి. సామాన్య కార్యకర్తల, సామాన్య ప్రజలను కూడా మీకు కొట్టడానికి అసలు ఒక హక్కు లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, డీజీపీ గారు చెప్తున్నారు. ఒక గెజిటెడ్ ఆఫీసర్ మీరు ఇట్లా ఎంత దారుణంగా అవమానిస్తారు? ఈ పద్ధతిని ఇకైనా మీరు మార్చుకోవాలని చెప్పి ఈ విషయం మీద తగు చర్యలు తీసుకోకపోతే మేము మానవ హక్కుల సంఘం కూడా వెళ్తామని చెప్పి మా జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా వ్యవసాయాధికారి సురేష్ కుమార్ అన్నారు. నల్గొండ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారుల మీద, ఇద్దరు ఏఈఓల మీద, అలాగే ఒక ఏఓ మీద పోలీస్ అధికారులు విచారణ పేరు మీద పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళని కొట్టినటువంటి సంఘటన ఈరోజు మరి వ్యవసాయ శాఖ మొత్తం కూడా ఏఈఓ సంతా తర్వాత అంతా కూడా వాళ్ళని మొత్తం నిరసన తెలపడానికి ఈరోజు ఏఈఓ మన ఈ ఆఫీస్ అంతా కూడా ఇక్కడ నిజమైన అందరం కూడా, అలాగే రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఆల్ ఏఈఓస్ అండ్ ఏఓస్ అందరూ కూడా సంఘటితమై ఈరోజు కమిషనర్ గారికి అలాగే మినిస్టర్ గారికి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎప్పుడు మరి రైతుల సేవలో అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉంటూ సెలవు సైతం లెక్క చేయకుండా కుటుంబాన్ని కూడా పనంగా పెట్టి పనిచేస్తున్నటువంటి ఏఈఓలను, అలాగే వ్యవసాయ అధికారులను కూడా మరి పోలీసులు వాళ్ళు విచారణ పేరు మీద ఇట్లా హింసించడం, వాళ్ళ మీద తగు చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.